राष्ट्र राजधानी हैदराबाद आरे चिन्नारी अत्याचार हत्य चेसी निंदितुडु की उरीशिक्ष विधिंचालनी कोरुतू दिशा वेलफेर फाउंडेशन आध्वर्यं में मुनुगु जिल्ला वेंकटापुरम मंडल केन्द्र में कोव्वोत्तुलतो महिलालु भारी र्याली निर्वहिंचारु। आरु संवत्सराल बालिकपै अगायत्यानिकि पाल्पडिन निंदितुडु राजुनि उरितीयालनी डिमांड चेशारु। दिशा చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరారు। చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధ మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మహిళా సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు। మన దేశానికి స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు కావస్తున్నా నేటికి మహిళలకు మాత్రం స్వేచ్ఛ సమానత్వం సోబ్రాతృత్వం కలగానే మిగిలిందని దిశా వెల్ఫేర్ ఫౌండేషన్ మునుగు జిల్లా అధ్యక్షురాలు పిల్లల లీలారాణి ఆవేదన వ్యక్తం చేశారు। వంటరిగా తిరగాలంటే భయపడాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోయారు। భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టంగా చట్టాలను అమలు చేయాలని కోరారు। ఒక స్త్రీగా ఒక ఆడబిడ్డగా ఒక చిన్నారిగా పడే బాధలు ఆడలు పడే బాధలు ముసలోళ్ళు పడే బాధలు అంతా ఒక్కొక్కరికి తెలియాలంటే ప్రతి ఒక్కరు చైతన్యవంతం అవుతనే ఇప్పుడు తేనెటీగ చిన్నదండి ఆ ఎందుకు ఐకమత్యం ఉంటున్నాయంటే అయన్ని ఐకమత్యం ఉంటాయి ఒక ఇప్పుడు అవి మనల్ని పుడుతున్నాయి అవి చిన్నవి మనం పెద్దవాళ్ళం మనం ఏం చేస్తున్నాం అయ్య ఐకమత్యం ఉండబట్టే చేస్తున్నాయి మహిళలందరం ఐకమత్యం ఉంటనే ఏయన్నా ఇలాంటి పనులలో ఎక్కువ చేసి ముందుకు ప్రజల్ని మహిళల్ని ఎక్కువ తీసుకొని వెళ్తాం। మీనాక్షి రాణి రుద్రమదేవి మహిళా మండల్ నుండి ఈ ఘటన జరిగిన ఆ చిన్నారి పాప మీద ఆ అబ్బాయి చేసిన దానికి ఖండిస్తూ వాడిని ఖచ్చితంగా ఉరితీయాలని మా అందరి తరపున కూడా మేము వాడికి నుంచి ఒక చట్టం అనేది ఏర్పాటు అయిందండి। మన ప్రతి ఒక్క మహిళలు ఆయన చాలా సంఘాలు ఉన్నాయండి ఇప్పుడు చెప్పిన పరిధిలో ఒక మహిళల పట్ల ఇట్లా జరుగుతున్నాయని తెలిసి అందరం ఐకమత్యంతో ఇట్లా కొవ్వొత్తుల ర్యాలీ చేయాలి అమ్మాయికి నినాదాలు పలకాలన్న ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది। స్వతంత్రం వచ్చింది ఎన్నాళ్ళైనా ఒక ఆడపిల్ల పెద్దవాళ్ళే కాదండి ముసలి వాళ్ళే కాదు పసి పిల్ల దగ్గర నుంచి 60 ఏళ్ల వయసున్న అమ్మాయిలు కూడా ముసలి వాళ్ళు కూడా బయటికి రావడానికి ఎవర్ని వదిలిపెట్టడం లేదండి ఈ కిరాతకులు అసలు ఏం చేయాలి అనేది అప్పుడు దిశా చట్టం అనేది ఒకటి ఒక మహిళల కోసం ఒక ఊరు తీయాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక చట్టం అనేది విడుదలైందండి। అది ఏ రోజులు 14 రోజులు లాస్ట్ ఫైనల్ 21 రోజు అండి 21 రోజులు కోర్టు ప్రభుత్వం అనేది చేసి ఇట్లా పోస్ట్ పోన్ చేసుకుంటే వెళ్తే కనీసం ఇప్పుడు జరిగే ఇప్పుడు పసిపిల్ల జరుగుతుంటే మనం పోస్ట్ పోన్ చేసుకుంటే పోతే మనకి కలిగేది ఎంత బాధ అండి ఒక చిన్న పిల్ల పెద్దవాళ్ళు కాదు ఎవరైంది ఈ కీచకులు అసలు చూడటం లేదు చిన్న పిల్లల్ని కానుంచి 60 ఏళ్ల ముసలాళ్ళ వరకు ప్రతి ఒక్క ప్రతి ఒక్క మగాడికి ఎంబట ఉరిశిక్ష విధించాలని దిశా వెల్ఫేర్ ఫౌండేషన్ ద్వారాగా సభ్యులందరం ప్రతి ఒక్క మహిళా టీముల ద్వారాగా ఈ రాణి రుద్రమదేవి అండి ప్రతి ఒక్క మండల టీములందరూ వచ్చామండి। చిన్నపిల్లలు ఏదైతే స్వతంత్రంగా తిరగాలనుకుంటున్నారో బాపు గారు ఏం చెప్పారండి ఆడపిల్లకి స్వతంత్రం ఎప్పుడు వస్తుందో అని ఎప్పుడు వచ్చిందండి ఎప్పుడు వచ్చింది ఎప్పుడు రాలేదు స్వతంత్రం అనేది పిల్లలకే రాలేదు పెద్దవాళ్ళకి మాకే వస్తుందండి ముసలి వాళ్ళకి రాలేదు అలాంటివన్నీ మేము ఖండిస్తూ ఈ దిశ చట్టాన్ని ఇంకా అతి త్వరలో తొందరగా బయపరిచి తీసి ఎంబటే ఉరితీయాలి చేసి రోజులు తరబడి పెట్టకుండా పిల్లలకి కన్నీళ్ళ బాధలు పెట్టకుండా ఎప్పుడైతే ఇట్లా చేశారు ఇక్కడే కాదండి ప్రతి అలా మన ముంబైలో కూడా ఒక ఇది జరిగింది మొన్ననే రీసెంట్గా ఏది మన ఆడవాళ్ళ పట్ల ఏది ఇనుప రాడ్లతోటండి వాళ్ళు మగాళ్ళ కీచకుల లేకపోతే వాళ్ళ తల్లి గర్భంలో పుట్టిన వాళ్ళ వాళ్ళు ఏ తల్లి గర్భం నుంచి పుట్టిన వాళ్ళైతే దానే చూసుకుంటున్నారండి అలాంటి కీచకుల్ని ఎంబట్ట ఉరితీయాలి అని ఈ మహిళా మండలి ద్వారా